वेलकम टू तेलुगु भूमि न्यूज़ चैनल नेनु विशमनत हुजराबाद पट्टणंलो बीआरएस पार्टी कार्यालयंलो एम्मेल्ये पाडी कौशिक रेड्डी मोट्टमोदटिसारिगा हुजराबादलो विलेकरुल समावेशं निर्वहिंचारु पाडी कौशिक रेड्डी मात्लाडुतू नेनु रेवंत रेड्डितो उन्नानानि तप्पुडु वीडियोलु सृष्टिंचि चिल्लर राजकीयालु चेस्तुन्नारनि मंडिपड्डारु नेनु 10 ఏళ్లైనా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారని అన్నారు మరియు మా ఎంపీపీలు మా జెడ్పీటీసీలు మా మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు వైస్ ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు రైతు సమన్వయ అధ్యక్షులు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వార్డ్ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు माजी मुंसिपल चेयरमैन माजी जेपीटीसी माजी एमपीपी मरियु बीआरएस पार्टी संबंधी उप सरपंच वार्ड मेंबर मरियु बीआरएस पार्टी कुटुंब सभ्युलंदरिकी कष्टपड़ी नन्नु गेलिपिंचिनंदुकु ना चेतुलु जोडिंचि शिरस्सु वंचि मरी मी अंदरिकी कूडा धन्यवादालु तेलियजेस्ता उन्नानु హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా హామీ ఇస్తా ఉన్నాను ఎంత నమ్మకంతో నా మీద పెట్టుకొని నన్ను గెలిపించిండ్రో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాను హైదరాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతమైన అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరియు మీరు నాతో పాటు నా సతీమణిని ना बिड श्रीनिकानी ना सतीमणि शालिनी नम्मी मोन्ननी इंत पेद्देत्तुन आदरिंचिनंदुकु मरोक्कसारी मी अंदरिकी कूडा ना सलाम कोडुता उन्ना हैदराबाद प्रजलकु ई संदर्भंगा मी अंदरिकी कूडा तेलियजेस्ता उन्ना दींतो पाटु इवाल ओक बाधाकरमैन विषयं बोद्दुलु लेसेवारु ना पात फोटो पेट्टि रेवंत रेड्डी गारितो पात फोटो पेट्टि इला पोद्दुन पोयि ब्रेकफास्ट की कलसी चाहिए सिग्ग शरम लज्ज मानवन पेटे ने హైదరాబాద్ असल ने निषम హైదరాబాద్ एनकिटा दुष्प्रचार अड़ता नैन హైదరాబాద్ गड्डीदा ना कुंत प्राणमुनवर की नैन కేసీఆర్ गारो కేసీఆర్ गुटते మాట తప్పేది ఉండదు మడమ తిప్పేది ఉండదు ఇది నా మాట మీ గుర్తు పెట్టుకోండి ఇట్లాంటి చిల్లర ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోలను ఫేక్ ఆడియోలను దయచేసి ఎవ్వరు కూడా నమ్మొద్దని నేను పల్లకుద్ది చాలా గట్టిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ గడ్డమి నుంచి హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి కార్యకర్తలకు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను నా గుంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోని కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటానని మరొక్కసారి మీ అందరి ద్వారా యావత్ హైదరాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా కంటిన్యూ చేయాలి అది రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇలా 24 గంటల ఫ్రీ కరెంట్ కావచ్చు ఇవాల ప్రతి ఎకరానికి కేసీఆర్ గారు నీళ్ళట్లే ఇస్తున్నారు అదే విధంగా నీళ్ళు ఇవ్వాలని మరియు పెన్షన్స్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు దళిత బంధు కావచ్చు అనేక సంక్షేమ పథకాలు ఏవైతే కేసీఆర్ గారు ఇన్ని 10 సంవత్సరాల నుంచి నడిపిన్నో అవన్నీ కూడా మళ్ళీ మీ అందరూ కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇంకా అడిషనల్ మీరు ఏం చేస్తారో చేయండి కానీ ఈ పథకాలను మాత్రం ఎట్టు పరిస్థితిలో మీరు ఆపొద్దు కంటిన్యూ చేయాలని నేను హైదరాబాద్ కట్టమి నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను विपक्ष विपक्ष नहीं चलता
రాష్ట్రం అంతా ఎట్లా వస్తుందో హుజూరాబాద్ నియోజకవర్గానికి కూడా అట్లనే రావాలి. రాకపోతే రోడ్లు ఎక్కుతాం, గత్తర గత్తరలు ఎక్కుతాం, అంతే ఎందుకు రాకుండా మేము ఎందుకు ఉంటాం భయ. హుజూరాబాద్ ప్రజలు ప్రతి పథకం హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు కూడా అందుతుంది గ్యారెంటీ. మహేష్ ఇప్పుడే షో అయింది, ఇలా ఉండక ముందే నువ్వు అన్ని చెప్తాను మొత్తం ఫస్ట్ బర్త్డే చేయమని. జాలే ఫస్ట్ డే అయింది, 100% నువ్వు చెప్పిన ప్రతిదీ నేను ఏమైతే మాట చెప్పినా మహేష్ ప్రతి దానికి డెఫినెట్ కొట్లాడతా. డెఫినెట్ హుజూరాబాద్ ప్రజలకి అండగా ఉంటా, ఏ అవసరం ఉన్నా అది జిల్లా విషయమే కావచ్చు, మండలాల విషయమే కావచ్చు, నేను పెట్టిన లోకల్ మేనిఫెస్టోనే కావచ్చు, అన్నిటికీ డెఫినెట్ పోరాటం చేస్తా. వీలైనంత వరకు ఆపోజిషన్లో ఉన్నా కూడా వీలైనంత వరకు తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తాను. నేను ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్సీగా కూడా 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. మీరైతే ఉన్నారు ఈ 2 ఇయర్స్లో, నేను హైదరాబాద్ లేకున్నాను, హుజూరాబాద్ లేకున్నా, మీరు చెప్పండి, మీరు చెప్పండి, హైదరాబాద్లోనే ఉన్నాను కదా. నేను ఈ టర్ము కాదు, నేను ఇంకొక 10 టర్ములు గెలవాలనుకునేటువంటి హుజూరాబాద్ గడ్డ మీద ఉంటా. హుజూరాబాద్ గడ్డ మీద పుట్టినోడి, హుజూరాబాద్ గడ్డతో నా సంబంధం ఉంది. హైదరాబాద్లో ఉంటే 2-3 రోజులు ఉంటాం కావచ్చు, కానీ ఖచ్చితంగా వారానికి 4-5 రోజులు హుజూరాబాద్లో ఉంటా, ప్రతి గ్రామంలో ఉంటా, గ్యారెంటీగా ఉంటా, డోంట్ వరీ. మైక్ మీ అందరికీ అండగా ఉంది హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేపిస్తామని.